श्री लक्ष्मी वल्लभारंभां विकनो मुनिमध्यमा अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। बुद्धिर्बलं यशो धैर्यं अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం। ఈరోజు తిథి నవమి। రాత్రి 12:50 వరకు నక్షత్రం శతభిష నక్షత్రం। రాత్రి 8:33 వరకు వర్జ్యం। ఉదయం 6:25 వరకు దుర్ముహూర్తం। రాత్రి 2:30 నుండి 3:59 వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం। రాత్రి 10:27 నుండి 11:18 వరకు। ఈరోజు అమృత గడియలు। మధ్యాహ్నం 1:51 నుండి 3:20 వరకు। ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం। గో సా సి సు శతభిషం। ఇది రక్తవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం। మూడు తారల సమూహంతో ఈ నక్షత్రం వృష్టాకృతి అంటే ఒంట ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। శతభిష నక్షత్రం అన్ని కార్యాలకు మంచిది, అన్ని పనులు చేసుకోవచ్చు। శుక్రవారంతో కూడినటువంటి శతభిష నక్షత్రం అయితే ఇంకా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది। ఈరోజు వీరు కాదిర వృక్షం, వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏమిటి అంటే కాదిర వృక్షం అంటే చండ్ర చెట్టు। చండ్ర చెట్టుని చూసినా లేదా చండ్ర చెట్టుకి నీరు పోసి నమస్కరించినా వీరికి శుభం చేకూరుతుంది। వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి కోకిల, కోకిల్ని చూసి నమస్కరించవచ్చు। అలాగే తండులం భక్షణం అంటే కొంచెం బియ్యం గింజల్ని నోట్లో వేసుకొని ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళొచ్చు। సర్వదిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది। అలాగే వీరు ఈరోజు అందరూ పూజించవలసింది వరుణదేవుణ్ణి పూజించాలి। కలిసి వచ్చేటువంటి స్వరం ఓంకార స్వరం। ఈరోజు ఓంకారంతో కలిసి ఉన్నటువంటి ఏదైనా మంత్రాన్ని కానీ లేదా ఓంకార స్వరాన్ని కానీ దాంతో వచ్చే ఏదైనా నామాన్ని కానీ జపించకుండా వీరికి ఈరోజు శుభం చేకూరుతుంది। కాబట్టి వరుణదేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి। అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు, ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకొని ఈరోజు కార్తీక మాసం, కార్తీక మాసంలో మనం నవమి 9వ రోజుకి వచ్చేస్తాం। కాబట్టి కార్తీక మాసంలో శివారాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।